పట చరణ్ గారు శ్రావణ భార్గవి ఆలపిస్తారు. గంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఊరుపులిరా గంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఊరుపులిరా గంగా క్షేమం నువ్వు వంచిన ప్రేమే క్షేమం నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా గంగా నిజంగా నీ ఊరుపులి రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా బొబ్బిలి రాజాలోని పాట ఆస్వాదిద్దాం. శ్రీ చరణ్ గారు చిత్ర గారు ఈ పాటను మనకు అందిస్తారు. శుభలేఖ రాస్తారట, విందామా? మరి జనరల్గా శుభలేఖలు రాస్తే చదువుకుంటాం, ఇక్కడ శుభలేఖలు రాస్తే మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాం, చెవులు రిక్కించి వింటాం. ఆ శుభలేఖలు ఏంటో శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడు
మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు అల్లించిన మా మురళీకృష్ణ గారు కూడా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. అచ్చమైన తెలుగు భాషలో వారు పలికించే వారి మాటలు టెలివిజన్లో మనం ఎన్నో చూస్తుంటాం, ఈరోజు ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి బాలసాయిబాబా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మమ్మల్ని సపోర్ట్ చేసిన మా మ్యూజిషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం.